గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక నిన్నటి ఒక రికవరీ బాటర్ని కంటిన్యూ చేసుకుంటూ మార్కెట్ ఇవాళ గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక స్టడీ అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ చివరికి డే హై దగ్గర 137 పాయింట్ల లాభంతో 12,130 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక నిన్న మార్కెట్ ఎప్పుడైతే 12,000 దగ్గరికి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చిందో మార్కెట్లో ఒక కరెక్షన్ ట్రెండ్ ముగిసిందనుకోవచ్చు. మార్కెట్ రెండో ఫాలోఅప్ డేలో కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ ఇండికేషన్స్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ ఇవాళ ట్రెండ్ చూస్తుంటే కొంచెం ఓవరాల్గా షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్ బయస్డ్గా మారింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 1% వరకు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక ముఖ్యంగా మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక మంచి యాక్టివిటీ అనేది కనిపించింది. మిడ్ క్యాప్లో ఒక 1.7% వరకు, స్మాల్ క్యాప్లో ఒక 1.3% వరకు లాభపడింది. ఇవాళ ఎన్బిఎఫ్సీస్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఫార్మా స్టాక్స్ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఈ మూడు సెగ్మెంట్స్ బాగా స్టడీగా ఉండడంతో మార్కెట్ అప్ ట్రెండ్కి ఉపయోగపడింది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మార్కెట్లో మనం చూస్తే కనుక టాప్ ఫైవ్ స్టాక్స్ చూద్దాం ఏ గ్రూప్లో, ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక భారతీ ఇన్ఫ్రాటెల్లో ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ మనం చూస్తున్నాము. ఈ గ్రూప్లో సెక్టోరల్ న్యూస్ ఉండడంతో ఎక్టిక్ యాక్టివిటీ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, లాస్ట్ 6 మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కాకపోతే 210 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఒక సపోర్ట్ నుంచి రికవరీ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్లో ఒక చిన్న స్వల్ప రికవరీ బాట మళ్ళీ ఇటీవల కాలంలో వచ్చిన హై 240-250 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇన్ఫ్రాటెల్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక గ్రాసిమ్. ఇవాళ ఒక 4% పైగా పెరిగింది గ్రాసిమ్. గ్రాసిమ్ ఇవాళ 755 పాయింట్ల వద్ద బాగా పటిష్టంగా స్థిరంగా క్లోజ్ అయింది. కానీ లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఇంచుమించు 950 రూపాయల నుంచి 700 బిలోకి వచ్చి ఈ లెవెల్లోనే గత కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. కాకపోతే మేజర్ సపోర్ట్ 720 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి గ్రాసిమ్కి ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి సపోర్ట్ తీసుకొని షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు 750 రూపాయల దగ్గర క్లోజ్ అయిన ఈ గ్రాసిమ్కి బహుశా 800 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉంది. అంటే ఈజీగా ఒక 5-10% వరకు షార్ట్ టర్మ్లో ఒక స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఫ్యూచర్స్ పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5-10% ఇక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రీవియస్ టాప్ చూస్తే కనుక 820-830 దగ్గర ఉంది కాబట్టి ఆ లెవెల్ని ఒకసారి నెక్స్ట్ టార్గెట్ కనుకోవచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక కోల్ ఇండియా. ఇది కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. ఇవాళ ఒక 3.5% వరకు పెరిగింది. 777.80 రూపాయలలో క్లోజ్ అయింది కోల్ ఇండియా. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే 250 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 170 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. లాస్ట్ 1 మంత్గా 170 బిలో వచ్చినప్పుడల్లా కూడా కోల్ ఇండియా రికవర్ అవుతూ వచ్చింది. సో కాబట్టి ఈ లెవెల్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి మార్కెట్ కూడా కొంచెం రికవరీ బాటలో ఉంది కాబట్టి కోల్ ఇండియా ఇటీవల కాలంలో వచ్చిన హై 200 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్. 252 రూపాయల క్లోజ్ అయింది. 2.8% పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తే కనుక ఇది కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్. 400 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 230 రూపాయల వరకు పడి ఇప్పుడు ఈ వారంలో ఒక సపోర్ట్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ తోటి పెరగటం అనేది కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఓవర్ సోల్డ్ పొజిషన్, మేజర్ మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక రిలీఫ్ ర్యాలీ వెళ్ళే అవకాశం ఉంది. ఈ కరెంట్ 250 నుంచి మార్కెట్ కండిషన్స్ బాగుంటే 300 వరకు, అంటే ఈజీగా ఒక మినిమం 10% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ 4 స్టాక్స్ మనం చూస్తే కనుక ఏ గ్రూప్లో అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, కోల్ ఇండియా, జీ. ఈ 4 వీక్గా ఉన్న స్టాక్స్, ఈ 4 వీక్ స్టాక్ ట్రెండ్లో కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలీవర్. 296 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ యూనిలీవర్. హిందుస్థాన్ యూనిలీవర్ చూస్తే మటుకు ఈ 4 స్టాక్స్కి భిన్నంగా బాగా స్థిరంగా పటిష్టంగా ఉన్న స్టాక్. ఇవాళ ఇంచుమించు 3% వరకు పెరిగిన స్టాక్.
తన అప్ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 1950 లెవెల్స్ నుంచి ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఆల్మోస్ట్ 2,300 రూపాయల వరకు వచ్చింది. న్యూ హై దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. పటిష్టంగానే ఉంది. మార్కెట్ కండిషన్స్ బాగుందంటే 2,350 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్లో చూస్తే కనుక ఈ హిందుస్థాన్ లీవర్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. మిగతా 4 స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉంది. అలాగే మిగతా స్టాక్స్ విషయానికి వస్తే కనుక ఎన్ఐటి టెక్నాలజీస్ కూడా బాగా స్ట్రాంగ్గా రికవర్ అయింది. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, సపోర్ట్ దగ్గర ఉందనుకోవచ్చు. ఒకసారి టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. టాటా మోటార్స్ 2% పడింది, 158 రూపాయల్లో క్లోజ్ అయింది. కానీ 155 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ మధ్య మెటల్ స్టాక్స్ బాగా పెరిగిన తర్వాత ఈ స్టాక్లో ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇవాళ 1.4% పడింది. సన్ ఫార్మా, ఇవాళ ఫార్మా స్టాక్స్, ఫార్మా సెక్టర్ బాగా పెరిగినప్పటికీ సన్ ఫార్మా మటుకు కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఇవాళ 403 రూపాయల దగ్గర 1.3% నష్టపోయింది. టీసీఎస్ 2,200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి 2,194 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇంచుమించు 1% నష్టపోయింది. కానీ టీసీఎస్ ఇప్పటివరకు ఈ స్టాక్స్లో చూస్తే బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. ఓవరాల్గా సైడ్ వేస్లో ఉన్నప్పటికీ చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. భారతీ ఇన్ఫ్రా ఎయిర్టెల్ ఇవాళ 544 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 1.8% నష్టపోయింది. భారతీ ఎయిర్టెల్ కూడా బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. కాకపోతే లాస్ట్ 1 or 2 మంత్స్గా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ బుల్లిష్ ట్రెండ్ తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యి ఒక స్వల్ప నష్టాలతోటి ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు భారతీ ఎయిర్టెల్. సో ఓవరాల్గా టీసీఎస్ని లాంగ్ టర్మ్ కోసం ఒక కరెక్షన్ వస్తే కనుక బై చేయొచ్చు. అలాగే ఒకసారి మనం మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. తరచూ ఇన్వెస్టర్లు అడిగే స్టాక్ల గురించి ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే అమాంతంగా ఇవాళ ఎన్నడూ లేనిది వోడాఫోన్ ఐడియా. 38.9% అంటే ఇంచుమించు 40% బాగా పెరిగింది. 4.21 రూపాయల క్లోజ్ అయింది. కానీ అఫ్ కోర్స్ ఇది పెన్నీ స్టాక్ అయిపోయింది. ఇవాళ చూస్తే కనుక ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో వోడాఫోన్ ఐడియాకి ఊరట రావడంతో తన పేమెంట్ విషయంలో క్రైసిస్లోంచి కొంచెం బయటపడినట్టు కనిపిస్తుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా వోడాఫోన్ ఐడియా బాగా వీక్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్లో ఉన్న విషయం మనకు తెలిసిందే కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్గా అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక అరవింద ఫార్మా కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. నిన్న 500 రూపాయల్లో క్లోజ్ అయిన అరవింద ఫార్మా ఇవాళ 605 రూపాయల్లో ఇవాళ 21% పెరిగింది అరవింద ఫార్మా. సో ఫార్మా స్టాక్స్లో బాగా బుల్లిష్గా ఉన్న కౌంటర్. కాకపోతే ఒక్కరోజే ఇంచుమించు 20% పెరిగింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయటం మంచిది. ఉన్నాయంటే కనుక అరవింద ఫార్మాని హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం ఇంతకితం కూడా మనం మిగతా స్టాక్స్ గురించి కూడా చెప్పుకున్నాం. కొన్ని ఫార్మా స్టాక్స్ డాక్టర్ రెడ్డీస్ బాగా కూడా పెరగటం మనం చూసాము. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము అవాయిడ్ చేయొచ్చు, ఉన్నది హోల్డ్ చేయొచ్చు. హెరిటేజ్ ఫుడ్స్ ఇవాళ ఇంచుమించు 20% పెరిగింది హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అండ్ రికవరీ బాటలో ఉంది. ఓవరాల్గా మనకు తెలిసింది ఫండమెంటల్గాను టెక్నికల్గాను పాజిటివ్గా ఉన్న స్టాక్ హెరిటేజ్. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. నిప్పాన్ లైఫ్ ఏఎం లిమిటెడ్ ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది నిప్పాన్ లైఫ్. ఓవరాల్గా నిప్పాన్ లైఫ్ కూడా చూస్తే కనుక డీసెంట్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో. ఓవరాల్గా ఒకసారి చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక 200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400 రూపాయల వరకు డబల్ అయిపోయిన స్టాక్ నిప్పాన్. ఈ స్టాక్ చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ. ఓవరాల్గా క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు నిప్పాన్ లైఫ్. సో హోల్డ్ చేయొచ్చు. ఒకాడ్ ఇవాళ 367 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 10% పెరిగింది ఒకాడ్. ఒకాడ్ చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్ కానీ ఇవాళ చూస్తే కనుక కొంచెం మంచి ఒక పాజిటివ్ రీబౌండ్లో కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి ఒకాడ్లో కూడా ఒక చిన్న రికవరీ అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ జేపీ అసోసియేట్స్ పెన్నీ స్టాక్ అయిపోయిన స్టాక్ ఇది 1.94 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 9.5% పైగా పెరిగింది. వీక్గా ఉన్న స్టాక్ జయప్రకాష్ అసోసియేట్స్. కొన్నిసార్లు చిన్న స్టాక్స్ ఇటువంటి పెన్నీ స్టాక్స్లో స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, న్యూస్ బేస్డ్గా ఒక రియాక్షన్స్ వస్తుంటుంది, బాగా
హైలీ షార్ట్ టర్మ్ యాక్టివిటీ కనిపిస్తుంటుంది. ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు పడతాయి అనేది మనకు తెలియదు. సో కాబట్టి కొంచెం జనరల్గా ఒక స్పెక్యులేషన్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ స్టాక్ పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్, క్వాలిటీ స్టాక్. ఇది కూడా 109 రూపాయల్లో క్లోజ్ అయింది. మొన్న బడ్జెట్లో మనకు తెలిసింది మిల్క్ ప్రొడక్ట్స్కి వాటికి ఈ ఇండస్ట్రీకి పాజిటివ్గా న్యూస్ రావటం అనేది మనం చూసాము. సో పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మన బడ్జెట్ తర్వాత కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అయింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హ్యాత్వే కేబుల్, కొంచెం వీక్గా ఉన్న స్టాక్. కాకపోతే ఈ 2-3 రోజులుగా మళ్ళీ కొంచెం యాక్టివిటీ వచ్చింది. 25 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.5% పైగా పెరిగింది. ఇప్కా ల్యాబ్స్ స్ట్రాంగ్ డీసెంట్ కంపెనీ, 7.5% పెరిగింది. జూబిలెంట్ లైఫ్ డీసెంట్ స్టాక్, ఫార్మా స్టాక్, 533 రూపాయల్లో 7% పైగా పెరిగింది. ఇంటలెక్ట్ డిజైన్ 148 రూపాయల్లో 7.5% వరకు పెరిగింది, అనదర్ డీసెంట్ స్టాక్. ట్రెంట్ డీసెంట్ కంపెనీయే, క్వాలిటీ కంపెనీ, కాకపోతే కొంచెం ఈక్విటీ డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సోలార్ ఇండస్ట్రీస్ డీసెంట్ స్టాక్, ఇది కూడా ఒక 6.5% పైకి పెరిగింది. ఈక్విటాస్ హోల్డింగ్స్, నోసిల్, ఇంజనీర్స్ ఇండియా, వోల్టాస్, పీసీ జ్యువెలర్స్, కే రేటింగ్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్, ఓరియంట్ ఎలక్ట్రికల్, ఐటీఐ, ఇవన్నీ కూడా ఒక 5-5.5% వరకు పెరిగాయి. అలాగే కొన్ని బీ గ్రూప్ స్టాక్స్ చూస్తే కనుక క్యూబెక్స్ ట్యూబింగ్స్ ఇవాళ 20% వరకు పెరిగింది. ఐఆర్సిటీసీ 13% పెరిగింది. మలు పేపర్ మిల్స్, ప్రైమ్ ఫోకస్, క్రెప్స్ బయో, బిఎల్బి, జెనిసిస్, మయూర్ యూనికోటర్స్, బిఎస్ఎల్, డెన్వర్ నెట్వర్క్స్, స్టార్ పేపర్ మిల్స్, ఇవన్నీ కూడా ఒక 9.5-10% వరకు పెరిగిన స్టాక్స్. సో అందువల్ల ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో ఇవాళ రికవరీతోటి మార్కెట్ కొంచెం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు అనుకోవచ్చు. మార్కెట్ కాకపోతే రేపు రెసిస్టెన్స్ 12,150 దగ్గర ఉంది. ఈ 12,150 కనుక బ్రేక్అవుట్ అయిందంటే షార్ట్ టర్మ్లో మరింత అప్ ట్రెండ్, నెక్స్ట్ టార్గెట్ లెవెల్ 12,300-12,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని ఒక స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.